మన ప్రభు రాజులకి ప్రభువులకి సర్వలోకానికి చక్రవర్తి. ఆయన ఎంత స్పందిస్తారు? ఆ మధ్య నేను మీరు చెప్పాను, అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్. అతని సంస్థానంలో పనిచేసే ఒక అతను ఓసారి అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కొంచెం డబ్బులు కావాలి, అత్యవసరంగా కొంచెం డబ్బులు కావాలి అని వచ్చాడు. మీరు ఇస్తారని వచ్చానండి. ఓకే, ట్రెజరర్ ఇతనికి ఏదో కొంచెం డబ్బులు కావాలట, ఇచ్చి పంపించు. అతను ఆఫీసు ఛాంబర్లోకి తీసుకెళ్ళి, ఎంత కావాలి ఎంత కావాలి? నేను అందాజుగా చెప్తున్నాను, ఓ 25 లక్షలు కావాలి సార్. వాట్, ఏం మాట్లాడుతున్నారా? మీరు విన్నది కరెక్టే సార్, 25 లక్షలు కావాలి. ఒరే, నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చేది 12 లక్షలు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ జీవితాంతం ఉద్యోగం చేసి రిటైర్డ్ అయితే వచ్చే డబ్బులే 12 లక్షలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కుదరదు. అలెగ్జాండర్ గారు ఇవ్వమన్నారు కదా సార్, ఆయనకే చెప్తాడు, కుదరదు. లెక్కలు ఒప్పుకో, ఇక్కడ ఇవ్వమన్నాడు కదండి. మరలా అతను అలెగ్జాండర్ దగ్గరకు వచ్చారు. సార్ ఇవ్వను అంటున్నాడు సార్. ఏంటి ఇవ్వను అన్నా ఉంటా? ఇంకా అతను వచ్చి చెవిలో చెప్పాడు, సార్ ఆడు అడిగింది 25 లక్షలు సార్, వాడు రిటైర్డ్ అయితేనే 12 లక్షలు కూడా రావు, గీసి 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 గీసిస్తే 12 కూడా రాదు ఆడికి. 25 అడిగాడు సార్. అలెగ్జాండర్ ఒకటే మాట అన్నాడు, వాడు ఎంత అడిగితే అంత ఇచ్చి పంపించేస్తాడు. అదిగా చెప్పింది చెప్పి 25 ఇచ్చి పంపించేసి మరలా వచ్చాడు. వచ్చా కూర్చోను. అలెగ్జాండర్ అడిగాడు, ఏంటి అట్లా ఉన్నావు? అది 25 ఎట్లేస్తారు సార్? వెంటనే అలెగ్జాండర్ అన్న మాట ఏంటో తెలుసా? వాడు ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు, ఏదడిగినా ఎంత అడిగినా అలెగ్జాండర్ మహాప్రభుల వారు కాదనకుండా ఇస్తాడు అని ఒక నా మీద ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు. వాడి ఎక్స్పెక్టేషన్ని వము చేయకూడదు. లెట్ ఇట్ బి. ఒక అలెగ్జాండర్కే ప్రజలు నన్ను గురించి అలెగ్జాండర్ ది గ్రేట్ అనుకోవాలని చెప్పి ఏదేదో చేసేస్తూ ఉంటే, మన దేవుడు మహాగణుడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, ఆయన కోసమే పుట్టింది ప్రపంచం అంతా. ఆయన లేకుండా ఏమీ లేదు ఈ ప్రపంచంలో. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా.